గురించి ఒక సినిమా ద్వారా ఒక ప్యాన్ ఇండియా ద్వారా ప్యాన్ ఇండియా సినిమాల ద్వారా ప్యాన్ ఇండియా స్టార్లు కావచ్చు ఒక వ్యక్తిత్వంతో ప్రపంచమంతా తన నానా నామాన్ని జై బాలయ్య అనే నిదానంతో స్వచ్ఛంగా నిస్వార్థంగా పిలిపించుకుంటున్న వన్ అండ్ ఓన్లీ వరల్డ్ లో ఓన్లీ బాలయ్య ఒక పాన్ ఇండియా సినిమా చేసాం వెయ్యి కోట్లు సంపాదించినాం ప్యాన్ ఇండియా స్టార్ అంటే మీరు ఇది కాంట్రవర్సీగా రాసుకోవద్దండి ఎవరన్నా ప్యాన్ ఇండియా స్టార్స్ అంటే ఇప్పుడు వచ్చిన త్రిపురాలు మన గౌరవాన్ని కాపాడిన సినిమా అంటే మేము ఆ ఉద్దేశంతో పెట్టలేదు గ్లోబల్ లైన్ అని చెప్తున్నా ఒక వ్యక్తిత్వంతో అందరి హృదయాల్లో ఉన్న ఆయన సింహం లాంటి గుణగణాలు ఉన్న బాలకృష్ణుని అంతకు మించి పిలవాలా ఆ శిఖరానికి ఏమాత్రం తగ్గకుండా పిలవాలా ఆ సాక్షాత్తు నరసింహస్వామి మనిషి రూపంలో బాలయ్య రూపంలో మనం అందరూ ఉన్నాం మీరు ఎప్పుడైనా గొప్పగా చెప్పుకోండి మీరు ఏ తరంలో ఉన్నారంటే మేము బాలయ్య తరంలో ఉన్నామని చెప్పుకోండి ఈ యుగం పేరు బాలయ్య యుగం బాలయ్యతో కలిసి బతకడం మన జీవితం ధన్యం బాలయ్య బాబును చూడడం మన జీవితం ధన్యం గొప్ప మనసు బాలయ్యలో ప్రతి కోణం ఒక్కొక్కరు ఒక నేటి యూత్ ఒక్కొక్క కోణంలో ఒక్కొక్కటి తీసుకుంటే గొప్ప ప్రయోజకుడు అవుతాడు ఎన్నో కోణాల్లో బాలయ్య బాబుతో పది నిమిషాలు కనపడితే వాళ్ళ ఆయుష్ ఇరవై ఏళ్ళు బతుకుతుంది అలాగే బసవతారకం హాస్పిటల్లో కొన ఊపిరితో వచ్చిన పేషెంట్ కూడా హాస్పిటల్ గేటు పెట్టినప్పుడు కదిలిస్తాడు నాకు బాలయ్య బాబు ఉన్నాడు ఆ దేవుడు అన్ని సదుపాయాలు చేసి మా అమ్మని మా నాన్నని మా తమ్ముని మా బిడ్డని సంతోషంగా తిరిగి ఇంటికి తీసుకుపోతాడు అంత గొప్ప వ్యక్తి బాలకృష్ణ గారు హాస్పిటల్లో ఉన్నారని చెప్పేసి స్వయాన బాలకృష్ణ గారే వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి ఆత్మస్థైర్యాన్ని నింపి కోట్లాది హృదయాలు గెలుచుకున్నాడు